జగిత్యాల టిఆర్ఎస్ పార్టీ నాయకుల పక్షాన కార్యకర్తల పక్షాన అదేవిధంగా ప్రజల పక్షాన వారికి శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేస్తూ వారికి సంపూర్ణ మద్దతు మేమందరం కూడా ప్రకటిస్తున్నాం. అదేవిధంగా వారి మార్గదర్శకంలో టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి కూడా మీ అందరి మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. టిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఉద్యమాల పార్టీ. ఇందులో తెలంగాణ కోరుకునే ప్రతి వారు కూడా భాగస్వాములు అయ్యారు. ఇప్పుడు అందరు కలిసి రెండవసారి ప్రభుత్వం చేసిన ఎన్నో అభివృద్ధి పనులకు అదేవిధంగా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తటస్థులు చాలామంది పార్టీలోకి రావడం, అదేవిధంగా వివిధ పార్టీల నుంచి కూడా వచ్చారు. కాబట్టి ఈ టిఆర్ఎస్ పార్టీని ఇప్పటికే బూత్ కమిటీలు కానీ సభ్యత్వంతో బలోపేతం చేశాం. ఈరోజు పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖరరావు గారు కూడా మరొకసారి చెప్పడం జరిగింది, పార్టీని మరొక సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కెటి రామారావు గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు. ఇది మా అందరికి కూడా, పార్టీ నాయకులందరికీ కూడా ఒక కొండంత పండగ ఉంటుంది. ఎందుకంటే చంద్రశేఖరరావు గారు గతంలో చాలామంది చెప్పినట్టు అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అనేది వారికి ఒక లెక్కనే కాదు. వారి ఆలోచన విధానం కానీ వారి రాజనీతిజ్ఞత, అంత గొప్ప రాజనీతిజ్ఞుడు మన భారతదేశంలో లేడనిపిస్తుంది. మరి అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం గత ఇప్పుడు ఉద్యమకాలంలో 13 సంవత్సరాలు కానీ ఇప్పుడు కానీ, ఎందుకంటే తెలంగాణ సాధించడం చిన్న విషయం కాదు. వారి పాత్ర జాతీయ రాజకీయాల్లో అవసరం ఉంది కాబట్టి ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్గా కెటి రామారావు గారు నియమింపబడడం నిజంగా హర్షణీయం. గత 4.5 సంవత్సరాలు కూడా కెటి రామారావు గారు వారొక మంత్రిగా మనం చూసాం. మొదట పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వివిధ గ్రామాలలో అభివృద్ధి కోసం ఎన్నడూ లేని విధంగా ఎంఎన్ఆర్జీఎస్ నిధులు, ఉపాధి హామీ పథకం అంటే అంతకుముందు ఏదో లేబర్ పోయి ఊరు బయట చేస్తామన్నట్టు ఉండేది, అలాంటి దాన్ని గ్రామంలో దాన్ని అనుసంధానం చేసి సిమెంట్ రోడ్లు వేయడం, శ్మశాన వాటికలు చేయించడం, ఇవన్నీ కూడా గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రంతో మాట్లాడి అంతకుముందు గతంలో ఎంఎన్ఆర్జీఎస్ అంతకుముందు దాదాపు 6-7 సంవత్సరాల నుంచి ఉన్నా కానీ ఎన్నడూ కూడా ఒక కన్స్ట్రక్టివ్ వర్క్ అంటే పక్క పనులు జరగలేదు.
కానీ చూసాం మనం ఈ 4 సంవత్సరాల్లో ప్రతి గ్రామానికి ఒక జగిత్యాల నియోజకవర్గాలనే అలా 15 కోట్ల నిధులు వేసినాం. ఎన్నో చోట్ల వైకుంఠ ధామాలు కట్టుకున్నాం. ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మున్సిపల్ శాఖ మంత్రిగా కాకముందే జిహెచ్ఎంసీ ఎన్నికలలో 100 స్థానాలు గెలిపించారు. ఒంటి చేత్తో వేరే ఎవ్వరు కూడా ప్రచారం చేయలే. నేను కూడా అప్పుడు నాపల్లి నియోజకవర్గానికి అక్కడ కార్పొరేటర్ దానికి ఇన్ఛార్జ్ వంశీలు అక్కడ చూసాం మేము రెడీ హిల్స్ ఏరియా. కేటీ రామారావు గారు ఒంటి చేత్తో ఎన్నడూ లేని విధంగా గతంలో ఎన్నడూ ఏ పార్టీ రాని విధంగా 100 స్థానాలు మనం జిహెచ్ఎంసీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గెలిపించుకున్నాం. అంటే అప్పుడే తెలిసిపోయింది వారి దక్షత పార్టీని ఎట్లా నడపగలుగుతాడు. మరి ఈ ఎలక్షన్లో కూడా కొంత చూస్తూ ఉంటే మన మీడియా ద్వారా వారి పాత్ర చాలా ఉండే అభ్యర్థుల సెలక్షనే కానీ కొంతమంది ఎవరైతే అనుకున్న స్థాయిలో పనిచేయలేదో వాళ్ళని పక్కన పెట్టడం కానీ వీటి విషయాలను కేటీ రామారావు గారు చాలా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి అందరినీ విప్పించి ఒప్పించి ఇవాళ 90 స్థానాలు సాధించడంలో వారి పాత్ర కూడా కీలక పాత్ర ఉండదని చెప్పి నేను భావిస్తాను. మన జగిత్యాల చూడండి చెప్పారు, జగిత్యాల నుంచే జయంత్రయాత్ర ప్రారంభమవుతుంది అన్నారు. సంజయ్ నువ్వే ఉండాలి గట్టిగా పనిచేసుకోమని చెప్పి నాకు చెప్పిన వేరుగట్టి మరి ఇవాళ చూసాం చరిత్రలో ఎన్నో లేని విధంగా ప్రజలకు దగ్గరగా వచ్చి ఈ రకంగా ఉండాలంటూ ఇటు కేటీ రామారావు గారు కానీ కవిత గారు కానీ మార్గదర్శకం చేస్తే ఇవాళ జగిత్యాలలో నా విజయం నిజంగా చెప్పాలంటే అది ప్రజల విజయంగానే భావిస్తున్నా. ఇది అందరు నాకు శుభాకాంక్షలు చెప్తున్నారు కానీ నేను జగిత్యాల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. 61,000 పైన మెజారిటీ అనేది జగిత్యాలలో దిగ్గజాలని చెప్పుకునే నాయకులు ఇద్దరు ఒకటేనా కానీ 4 పార్టీలు ఒకటేనా కానీ ప్రజలు అఖండమైన తీర్పిచ్చారు. దాదాపు అన్ని బూతులలో మెజారిటీ వచ్చింది. ఇది నేను నా విజయం కాదు ప్రజల విజయంగా భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చింది మన ఎంపీ గారు కానీ మంత్రులు కానీ అందరూ కూడా జగిత్యాల అభివృద్ధి పట్ల ప్రత్యేకమైన దృష్టి పెడతారని నేను భావిస్తున్నాను. మరి ఇంతటి మెజారిటీ ఎందుకు వచ్చిందని చెప్పి ఓసారి రిజల్ట్స్ కంటే ముందే సీనియర్ నాయకులు గడ్డు సతీష్ గారు కానీ ఇంకా కొంతమంది నాయకులు దామోదర్ రావు గారు వాళ్ళు అన్నారు మంచి మెజారిటీ వస్తాయని చెప్పారు. నేను కూడా ఒక 2 చోట్ల ప్రజల స్పందన చూసి చెప్పిన భారీ మెజారిటీతో గెలుస్తాను. దానికి నాకు కొందరు విమర్శించారు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్లో పోతున్నావు అతి విశ్వాసం అని. అతి విశ్వాసం కాదు నేను మీడియాకు కూడా చెప్పిన అతి విశ్వాసం కాదు ఇది విశ్వాసం. ఎందుకంటే ప్రజలకు అనుకున్న స్థాయిలో జగిత్యాలలో పనులు జరగలేదు. అభివృద్ధిలో వేరే పట్టణాలకు చూస్తే వెనుకబడ్డది. వ్యవసాయ రంగంలో ఏదైతే ఆయకట్టు ఏరియా కాల్వలు నీళ్లు మేము తెచ్చినామని చెప్పుకుంటారో అదంతా కూడా ఈ తరం నాయకులు ఇప్పుడు ఎవరైతే గత 30-35 ఏళ్ళున్నారో వాళ్ళు రాజకీయాలకు రాకముందు వచ్చిందే తప్ప కొత్తగా ఎకరాలకు ఎకరాలకు నీళ్లు రాలే. ప్రజలకు అవసరం ఉంది ఇంకా దాదాపు 20-25 వేల ఎకరాలకు నీరు రావాల్సిన అవసరం ఉంది. మిషన్ భగీరథను పదే పదే విమర్శించారు మీ మీడియా ద్వారానే. ఈనాటికి నా వెంట రమ్మనండి కాంగ్రెస్ నాయకులను చూపెడతా తాగడానికి గుక్కెడు నీళ్లు లేని గూడాలు ఎన్నున్నాయో నేను చూపెడతా ఈరోజు. మరి అందుకోసం ఇవాళ కేటీ రామారావు గారు ఏదైతే మిషన్ భగీరథ అనే ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చి దాదాపు 75-80% పూర్తి చేస్తే వీళ్ళు పదే పదే విమర్శించారు కానీ అంత గొప్ప పథకం తీసినందుకు కూడా కేటీ రామారావు గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరొక్కసారి వారు ఇవాళ మన రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేందుకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. మూడో విషయం మరొక ఐటీ శాఖ మంత్రి. అసలు ఐటీ శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే దానికి మరొకసారి హైదరాబాద్ ముందు నుంచే కొంత పెట్టిన పేరుండే దానికి ఇవాళ ప్రపంచ పెద్ద పెద్ద వ్యాపారస్తులందరూ తీసుకొచ్చి ఇవాళ ఇవాంకా ట్రంప్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు మన హైదరాబాద్ రావడం హైదరాబాద్లో ఎన్నో పరిశ్రమలు పెట్టడం
అమెరికాలో తిరిగే హెలికాప్టర్కు అవసరమైన పరికరాలు హైదరాబాద్లో ఉత్పత్తి అవడం, ఇటు ఐటీ మరియు పరిశ్రమ శాఖ మంత్రి గారు. ఈనాడు దాదాపు 600,000 మందికి తెలంగాణలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రైవేట్ రంగంలో వారు పాల్పడడం జరిగింది. అందుకే ఇవాళ తెలంగాణలో మీ మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం, మొన్నటి వరకు 20% అభివృద్ధి రేట్ అని చెప్పి చూస్తే ఈ ఎలక్షన్స్ అయ్యేసరికి అది అభివృద్ధి రేట్ 30-29% పోయింది. ఇతంగా ఇదంతా గొప్పతనం కీర్తి రామారావు గారు పరిశ్రమ శాఖ మంత్రిగా, ఒక ఐటీ శాఖ మంత్రిగా. ఎట్లయితే మనం పైపులైన్ వేస్తున్నామో గ్రామ గ్రామాన ఎంతటి బీదవాడి ఇల్లున్నది గుడిసే ఉన్నది, గడప గడపకు నీళ్ళు ఎట్టడం, గడప గడపకు ఇంటర్నెట్ కనెక్షన్ 4G లైన్ వేస్తూ ఉన్నారు. అంటే ఒక ముందు చూపుతోటి వెళ్తున్న మనిషి మన కేటి రామారావు గారు, వారి సహాయం కూడా తీసుకొని తప్పకుండా మన జగిత్యాల నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా మీ మీడియా ద్వారా మరొకసారి తెలియజేసేది. ఇవాళ ఒక పెద్ద బాధ్యత ఉంది మా పైన, పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే గత 4.5 సంవత్సరాలు ప్రజల మధ్య తిరిగిన చాలా సమస్యలు ఉన్నాయి. అసలు జగిత్యాల శివారు ప్రాంతాలను ఏం మాత్రం పట్టించుకోలేదు, ఎప్పుడో కలపాల్సిన గ్రామ పంచాయతీ స్థలాలను కలపలే, గ్రామ పంచాయతీ వాళ్ళ నిబంధనల ప్రకారం ఎటువంటి పర్మిషన్లు ఇచ్చారు, వాళ్ళ డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్లు లేవు, లైన్లు లేవు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మూతలోని కొంత ప్రాంతం, ధరూర్లోని కొంత ప్రాంతం, తిప్పన్నపేటలోని కొంత ప్రాంతం, లింగంపేట కూడా తీసుకుంటే, ఆ తారకరామ నగర్ తీసుకుంటే వాళ్ళు కోర్టు కేసులు వేయడం జరిగింది. మరి ఇవన్నీ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి అది నిజంగా చెప్పాలంటే రేపు ఒక సవాల్గా ఉంది. పట్టణమేమో మొదటి నుంచి ఒక ప్రణాళిక లేక ఇరుకైన సందులతోటి ఇరుకైన రోడ్లతోటి వాళ్ళ రోడ్ల విస్తరణ జరగాలని చెప్పి గొడవపడుతున్నారు. అట్లీస్ట్ పరిసర ప్రాంతాలు, మరి పట్టణం అంటే మన విస్తరణ చేయాలంటే వాళ్ళకి పరిహారం ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. పరిసర ప్రాంతాలు అయినా కానీ వాటిని అభివృద్ధి చేసే ముందు ఏమాత్రం కూడా దృష్టి పెట్టలేదు మున్సిపాలిటీ. అదొక సవాల్గా ఇప్పుడు మిగిలింది. తప్పకుండా ఈ జగిత్యాల మున్సిపాలిటీ పైన ఆధిపత్యం రావాలి ఈ మున్సిపాలిటీ. మేము మొన్న కూడా చెప్పినట్టు ఈ పాలకవర్గం పక్కకు జరిగితే తప్ప జగిత్యాల పట్టణం అభివృద్ధి కాదు. ఈ విషయాన్ని జగిత్యాల ప్రజలు పూర్తిగా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను అందరికి తెలియజేస్తా ఉన్నా. జగిత్యాల నియోజకవర్గంలో ఇప్పటికే పార్టీని బలోపేతం చేయడానికి అటు గౌరవ ఎంపీ కల్వకుంట్ల కవిత గారు నేను ఇన్ఛార్జ్గా ప్రయత్నం చేసి గ్రామ గ్రామాన వార్డు వార్డుకు బూత్ కమిటీ లేసాం. అందుకే మనం మీరు చూసింది ఎలక్షన్లో ఎక్కడ పోయినా కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి బూత్ వద్ద గుంపులు గుంపులుగా కనబడ్డారు. అంటే పార్టీ అంత బలంగా ఉన్నది. తప్పకుండా ఇవాళ ఎట్లయితే పార్టీని బలోపేతం చేశామో గెలిచిన దాన్ని గెలిచామని చెప్పి అహంకారానికి పోకుండా ఖచ్చితంగా అభివృద్ధి కోసమే పాటు పడతాం. జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా ఇవాళ నా పైన ఒక నమ్మకంతో ఇవాళ ఓట్లేసింది. 104,000 ఓట్లు నాకు రావడం, 61,000 పైసలు కోట్ల మెజారిటీ అంటే ఇది మామూలు విషయం కాదు. ఇక్కడ మాకు కొంత తెలిసింది మంచి మెజారిటీ గెలుస్తున్నామని, కానీ నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కానీ ఇక్కడికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అసలు ఇంత మెజారిటీ ఎట్లొచ్చిందని చెప్పి. మరి వాస్తవానికి ఇక్కడ పరిస్థితులు ఉండే మనకు కనబడే అందరికి చాలా స్పష్టంగా ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా కానీ ప్రజల కార్యకర్తలుగా పనిచేసింది, ప్రభుత్వం చేసిన పనులకు కానీ వీళ్ళందరికీ కానీ. కాబట్టి మా పైన చాలా బాధ్యత ఉంది. నేను మా టీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కూడా కోరుతా ఉన్నా, ఎదిగే కొద్దీ అనుగుండాలన్నట్టు మనం జగిత్యాల ప్రజల అవసరాలు తీర్చడానికి ఎక్కువ పనిచేయాలి. అవసరం ఉన్న చోట మనం అధికారుల దగ్గర పోవాలి, కూర్చోవాలి, ప్రజల అవసరాలు తీర్చాలి. నాకు పూర్తి విశ్వాసం ఉంది మా గౌరవ ఎంపీ గారి మీద కానీ ముఖ్యమంత్రి గారి మీద. పట్టణంకు తప్పకుండా ఇంకా నిధులు తీసుకొస్తాయి. ఈ ఒక 15 రోజులు ప్రజల మధ్యలో ఉండి
హైదరాబాద్లో కూర్చొనైనా కానీ ఆఫీసులో చుట్టూ తిరిగినా కానీ నిధులు తీసుకొచ్చి ప్రజల మధ్యనే ఉంటా అని చెప్పి నేను మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ జగిత్యాల ప్రజలందరికీ కూడా నేను మీడియా ద్వారా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.